వేల మంది చనిపోయిన తర్వాత ఆ బాధలో మరలా వారు వెళ్ళి ఈసారి మనము వారిని జయిస్తాం ఎందుకంటే దేవుని బలిపీఠము దేవుని యొక్క మందసం మన దగ్గర ఉన్నది దేకని చెప్పి వారు వెళ్ళినప్పుడు చూడండి 10వ అధ్యాయం అక్కడ ఫిలిష్తీయులు యుద్ధములో చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి చూడండి వారి డేరాలలో చూడండి ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి వారు డేరాలలోకి పరిగెత్తుకొని వచ్చిరి అప్పుడు అత్యధికమైన వద జరిగెను ఇశ్రాయేలీయులలో 30,000 మంది కూలిపోయారు అంతకుముందు ఎంత మంది చనిపోయారు చెప్పండి 4,000 మంది చనిపోతే ఇప్పుడు మరలా వాళ్ళు మందసాన్ని తీసుకుని ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పి దానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో ఇప్పుడు 30,000 ఎంతమంది చెప్పండి 30,000 మంది చనిపోయారు కనుక ఏమి చేయాలో కూడా వారికి అర్థం కావటల కనుక దేవుని మందసం మనతో ఉన్నప్పుడు అనేక విజయాలు చూసాం కానీ ఇప్పుడు ఏమి జరిగింది మన మధ్యలో దేవుడు మన మందసం దేవుని మందసం ఉంటే ఆ మందసములో దేవుడు ఉంటాడు కదా అలాగే దేవాలయం ఉందంటే దేవాలయములో దేవుడు ఉంటాడు కదా అని అనుకుంటున్నారు కానీ దేవుడు ఎవరితో ఉన్నారు చెప్పండి దేవుని మాటను విని వారి మాటను బట్టి నడుచుకునే వారితో ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు నా ప్రవర్త ద్వారా నేను అనేక విషయాలు తెలియపరుస్తానికి అక్కడ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మిమ్ములను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను కనుక వారిని మీరు సంప్రదించారా ఆ ప్రవర్తన మీరు సంప్రదించారా అని అడిగినప్పుడు వారికి సమాధానం లేదు కనుక అప్పుడు వెళ్ళి 7వ వచనములో అక్కడ ఏం చేస్తారు చెప్పండి అక్కడ సమూయేలు దగ్గరకు వెళ్ళి వారు మొరపెట్టుకుని అయ్యా మా పరిస్థితిలా ఘోరంగా మారి తరిగిపోయింది కనుక 34,000 మంది మేము చనిపోయి ఉన్నాం కనుక మా విషయంలో మీరు ఇప్పుడు ఏమి చెప్తారు మీరు ఏం చెబితే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని సన్నిధిలో అక్కడ మరి దేవుని మాట తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు సమూయేలు గారు ఏం చేశారు చెప్పండి 5వ వచనంలో అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనంపి మిష్కాపు పిలవనంపండి నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేసేదను చెప్పగా వారు మిష్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని నీళ్లు కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిష్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచు వచ్చెను ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీ మీదకి వచ్చారు 13వ వచనం నుంచి చదవండి అక్కడి నుంచి ఇశ్రాయేలీలు 13వ వచనం ఇలాగున ఫిలిష్తీయులు అణగబడిన వారై ఇశ్రాయేలీల యొక్క సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి సమూయేలు ఉన్న దినములలో యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉన్నది అక్కడ ఏం చేస్తారు చెప్పండి వాళ్ళందరినీ కూడా దేవుని సన్నిధికి రండి మనం విచారణ చేద్దాం ఇంతకాలము మీ సొంత అభిప్రాయాలతో నడిచి మీరు శత్రువుల ఎదుట మీరు ఓడిపోయారు అనేక మంది హతులైపోయారు ఈ సత్యాన్ని ఇప్పుడైనా మీరు గ్రహించరా మీ సునీతి వల్ల మీరు ఎంత నష్టపోయారు కనుక దేవుడు మిమ్మల్ని కాపు కాయుటకు మీ కొరకు నన్ను నిర్మించాడే ఆయన వర్తమానాన్ని తెలియజేయడానికి నన్ను మీ కొరకు ఏర్పాటు చేశాడే ఆ సత్యాన్ని మీరు గ్రహించలేకపోయారు అన్నప్పుడు అయా నీవు చెప్పినట్లుగానే మేము చేస్తాం ఇప్పుడు మీరు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం
ఈ శత్రువుల బారి నుండి ఈ శోధన బారి నుండి ఈ వ్యాధుల బారి నుండి మాకు విడుదల కావాలి ఏమి చేయమంటారు అన్నప్పుడు మీరందరూ దేవుని సన్నిధికి రండి మీ పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా మీ పాపములను కుమ్మరించి ప్రార్థన చేయండి అన్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి తమ్ము తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుని శక్తి వారి మధ్యలోనికి వచ్చినప్పుడు మరలా ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు చెప్పండి ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అత్యధికమైన ఏం కలిగింది చెప్పండి విజయం కలిగిందంట అత్యధికమైన దీవెన కలిగింది కనుక ఇశ్రాయేలీయులు ఎదట వారు ఫిలిష్తీయులు నిలవలేకపోయారు నిలబడలేకపోయారు పారిపోయారు అప్పుడు 14వ వచనములో చూడండి మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి పట్టుకొన్న పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను ఏకోను నుండి గాదు వరకును గ్రామములలో పొలములను ఇశ్రాయేలీయులో ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగింది దేవునికి స్తోత్రము అప్పటి వరకు వారికి సమాధానము లేదు వీరి గ్రామాలను ఆక్రమించారు వీరి పట్టణాలను ఆక్రమించారు వీరి ఆస్తిపాస్తులన్నీ కూడా ఏం చేశారు చెప్పండి ఎత్తుకొని పోయారు సమాధానము లేదు ఎవరికన్నా ఏదన్నా డబ్బులు పోతే ఎలా ఉంటా చెప్పండి అవి వచ్చేంత వరకు సమాధానం ఉంటుందా ఉండదు ఎందుకంటే అవి దొరకాలి లేకపోతే దొరికే మార్గాన్ని ఎత్తుకుంటూ ఉంటాం ఏదన్నా బాధ ఉంటే ఏం చేస్తాం చెప్పండి ఆ బాధ పోయేదాకా సమాధానం ఎవరికి ఉండనే ఉండదు కనుక దేవుడు అంటున్నాడు వారికి సమాధానాన్ని నేను కలగ చేయడానికి వారికి బలాన్ని ఇవ్వడానికి తన ప్రజలను ఆశీర్వదించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి తన ప్రజల ఎడల ప్రీతి కలిగిన దేవుడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక వారిని ఎలా ఆశీర్వదించాలి అంటే దేవుని మాటను వారు వినినప్పుడు దేవుని మాటను బట్టి తమ్మును తాము వారు తగ్గించుకున్నప్పుడు తన జీవితములో దేవుడు మేలు చేయాలి అని వారి సునీతి వల్ల సొంత మార్గాలలో నడిచినప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు విడిచిపెట్టేశాడు సరే మీ ఇష్టం మీ బలాన్ని బట్టి మీరు పోరాడతానన్నారు కదా మీరు వెళ్ళండి అని దేవుడు వారికి దూరంగా ఉంటే ఏమైంది చెప్పండి అత్యధికమైన వధ జరిగింది అనేకులు చనిపోయారు ఎంతమంది 34,000 మంది చనిపోయారు కనుక ఇంకా చనిపోతాం అని ఇశ్రాయేలీయులు అందరికీ భయం కలిగింది భయం కలిగినప్పుడు మనము దేవుని సన్నిధిలో తప్పు చేశాం కనుక దేవుని సన్నిధిలో ఈరోజు మనలను మనం తగ్గించుకుందాం అలాగే ఆయన ఏర్పాటు చేసిన ప్రవక్తల మాటలు విందాం అని చెప్పి ఎప్పుడైతే తిరిగి వచ్చారో దేవుడు ఏం చేశాడు చెప్పండి వారికి సమాధానాన్ని కలగచేశాడు దేవునికి స్తోత్రము నాయకులు లేని జనులు ఏమైపోతారు చెప్పండి చెడిపోతారు నాయకులు ఉండుట మీకు అనేకులు మీకు నాయకత్వములో ఎందుకంటే దైవజనులు సమర్థులైన నాయకులు ఉండుట మీకు ఎంతో ఆశీర్వాదకరము దేవునికి స్తోత్రము అరే ఈ దైవజనులు సమర్థులైన వారు దేవునితో సాంగత్యం కలిగిన వారు దేవుని ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా ఇచ్చేవారు ఉండుట మీకు ఎంతో ఆశీర్వాదకరం దేవునికి స్తోత్రము అరే కనుక ఆ రోజు మరి సమయేలును అంటున్నారు అయ్యా నీవు మా కొరకు ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి మా కొరకు నీవు ఎప్పుడూ ప్రార్థన చేయి మానవద్దని సమూయేలు గారి దగ్గర ఏం చేస్తున్నారు చెప్పండి మనవి చేసుకున్నారంట దేవునికి స్తోత్రము అలా కనుక దైవజనులు ప్రార్థన ఎలా ఉందో చెప్పండి తన ప్రజలకు ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేస్తున్నాడు అందుకే సంఖ్యాకాండంలో మరొకసారి చదువుతాం చూడండి 6వ అధ్యాయము మనం చూసాం కదా సంఖ్యాకాండం ఏమంటున్నారు చెప్పండి 6వ అధ్యాయములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు 22వ వచనం
యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు హారోనుతోను అతని కుమారులతోను ఇలాగు అనుము నేను ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను యెహోవా మిమ్మలను ఆశీర్వదించి మిమ్మలను కాపాడును గాక యెహోవా మీకు తన సన్నిధిని ప్రకాశింప చేసి మిమ్మలను కరుణించును గాక యెహోవా మీ మీద తన సన్నిధిని ఉదయింప చేసి మీకు సమాధానమును కలగజేయును గాక అట్ల వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఇశ్రాయేలీలను దీవించాలి అంటే నేను ఏర్పాటు చేసుకున్న యాజకులు నా నామమును వారి మీద ఉస్తరింప చేయాలి వారికి సమాధానం కలుగును గాక వారికి దీవెన కలుగును గాక అని చెప్పి నా ప్రజలను ఎప్పుడైతే యాజకులు ఆశీర్వదిస్తారో తక్షణమే దేవుడు అంటున్నాడు నేను అప్పుడు వారిని ఆశీర్వదిస్తాను దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకి ఎంతో మేలుకరమైన మార్గాలు తెలియజేశాడు ప్రతివారు తమకిష్టమైన మార్గాలలో నడిచి అనేక మంది అనేక శోధనలకు గురి అయిపోతున్న ఈ లోకములో దేవుడు తన యాజకులను మీ మీద ఆశీర్వాదముగా ఆయన మీ కొరకు ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 13:17 చూడండి లాస్ట్ వచనాలు చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను వారు కాయుచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని వారు చేసిన ఎడల మీకు నిప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి మీరు ఉండండి అంటున్నాడు దేవుడే ఉన్నారు మీ ఆత్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను కనుక వారు మీ ఆత్మల గురించి వారు లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నారు కనుక వారు సంతోషముగా చేయునట్లుగా వారు దుఃఖముతో కాకుండా సంతోషముగా చేయునట్లుగా వారి మాట విని వారికి మీరు లోబడి ఉండండి దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మిమ్మలను బాధిస్తున్నారా మిమ్మలను ఏదిస్తున్నారా అలాంటి వారి మాట వినే వారికి ఉన్నారు ఈరోజు కానీ దీవెనలను ఈ మార్గములో దేవుడు మీ కలగజేస్తున్నాడు అక్కడ ఎలీషా దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది ఏమంటుంది చెప్పండి తన భర్త చనిపోయాడు తన ఇద్దరు పిల్లలను మరి చిన్న చిన్న బిడ్డలను తీసుకుని వచ్చినప్పుడు అమ్మా ఏమిటమ్మా అన్నప్పుడు అయ్యా నా భర్త చనిపోయాడు అప్పులు చేసి చనిపోయాడు కనుక అప్పులు వారు వచ్చి నా బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతానికి మరి వారు వచ్చి ఉన్నారయ్యా ఏమి చేయాలో అర్థం కావట్లేదు కనుక నా భర్త విషయంలో మీ దగ్గర ఉన్నప్పుడు నా భర్త మీతో కొంతకాలం ఉన్నాడు కనుక దయచేసి నాకు సహాయం చేయమని కోరుతున్నానయ్యా అని చెప్పి ఎలీషా దగ్గరకు ఎవరు వెళ్ళారు చెప్పండి ఆ యొక్క పేద యదవరాలు వెళ్ళినప్పుడు తన బిడ్డలను తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఎలీషా అంటున్నాడు అమ్మా నీ భర్త చనిపోయేటప్పుడు ఏదన్నా నీకు ఇచ్చాడా ఏదన్నా ఒకవేళ చెప్పాడా అని అడిగినప్పుడు ఏమీ చెప్పలేదు ఏమీ ఇవ్వలేదయ్యా ఒక్క నా ఇంటిలో ఒక చిన్న నూనెకుండ మాత్రము ఉన్నది నా దగ్గర ఇంకా అంతకన్నా ఏమీ లేదయ్యా సమస్తము కూడా ఏమీ లేవు నా దగ్గర దయచేసి ఆ నూనె కుండలో కొద్దిగా మాత్రమే నూనె ఉన్నది కనుక ఎందుకంటే నా భర్త నాకు ఏమి నా కుటుంబంలో ఆస్తిపాస్తులు ఇవ్వలేదయ్యా అన్నప్పుడు అమ్మా ఇదిగో నీవు ఎందుకంటే తిన్నని మార్గములోనికి నీవు రావలసిన చోటికే నీవు వచ్చావు కనుక
నేను ఒక మాట చెప్తున్నాను నువ్వు చేస్తావంటే తప్పకుండా చేస్తానయ్యా అన్నప్పుడు నీవు ఇంటికి వెళ్ళి నీకు కావాల్సిన నీ కుండలు ఎన్నైతే ఉన్నాయో నీవు ఎరువే తెచ్చుకో ఇంకా బయట వాళ్ళని అడుగు ఎక్కడైనా సరే తెచ్చుకొని నీకు దొరికిన కుండలన్నిటిని కూడా ఇంటిలో పెట్టి నీ దగ్గర ఉన్న నూని దానిలో వేసి నీ బిడ్డలో నువ్వు కలిసి అక్కడ ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా నూనె వేస్తే ప్రార్థన ఆ నూనె వేస్తే బాధలు పోతాయా చెప్పండి కుండలు ఎన్ని దొరుకుతాయో నీకు అన్ని కుండలు తీసుకొని వచ్చి నీ ఇంటిలో పెట్టి నీ దగ్గర ఉన్న నూని కొద్ది కొద్దిగా అన్ని కుండల్లో వేసి ప్రార్థన చేయమ్మా అన్నారు అన్నప్పుడు అలాగే నీ మాట నమ్మి నేను వెళ్తున్నానయ్యా అని చెప్పి వెళ్ళింది వెళ్ళి ఆమెకు దొరికిన కుండలన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ ఇంటిలో పెట్టి ఆ కుండలన్నిటిలో ఆ నూని వేసి ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవునికి స్తోత్రము అలా ఏమైంది చెప్పండి నూని పొంగి పొర్లుతూ ఉన్నదంట నూని పొంగి పొర్లుతూ ఉన్నది కనుక మళ్ళా వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ కుండల్లో నిండా నూనె వచ్చేసింది ఏమి చేయాలి అన్నప్పుడు అమ్మా నీవు అప్పుల వారికి ఎంత అప్పున్నావు అన్నప్పుడు నేను ఎంత ఉన్నానయ్యా అంది అన్నప్పుడు ఆ నూనె అమ్మి అప్పులు తీర్చి తర్వాత నీవు నూనె వ్యాపారము చేసుకో దేవునికి స్తోత్రము హల్లెలూయా నీ బిడ్డలు ఎందుకంటే నీవు క్షేమంగా బతుకు అని ఆ దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఆమె బాధలన్నీ కూడా పోయినాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నూనెలో కొండేయటం ఏంటి కుండల్లో నూనె వేయటం ఏంటి ఈ ప్రార్థన చేయటం ఏంటని ఆమె గొనగల దైవజనుడు చెప్పిన మాట చెప్పినట్లుగా చేసింది కనుక ఆమె జీవితంలో శ్రమలన్నీ పోయినాయి శోధనలు పోయినాయి ఆ రోజు నుంచి ఆమె ఆశీర్వాదము పొందుకొని ఉంది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని మాటను బట్టి దైవజనులు మీ మీద ఎలా ఉన్నారు చెప్పండి వారు మీకు కావలిగా ఉన్నారు వారు చెప్పే మాటలు వినండి వారికి లోబడండి వారు చెప్పిన మాటను మీరు వినినప్పుడు మీకు ఎంతో సమాధానము సంతోషము కలుగుతున్నది అంటున్నాడు కనుక దేవుడు చెప్పే ప్రతి మాట ఆయన మీతో మాట్లాడడం కానీ ఎలా మాట్లాడతారు చెప్పండి దైవజనుల ద్వారా వాక్యము ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్న యాజకుల ద్వారా వారు దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆ ప్రకటన ద్వారా మీతో విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట్లాడినప్పుడు మనము గ్రహించి ఆ విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకుని మనం దేవుని సన్నిధిలో సాగిలపడి మనలో మనము ఏమన్నారు చెప్పండి మనము తగ్గించుకొని ఎప్పుడైతే ఇశ్రాయేలు తమ్ము తాము తగ్గించుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారో తక్షణమే శత్రువుల మీద వారికి విజయము కలిగింది దేవునికి స్తోత్రము అలా వారికి నష్టపోయిన ప్రతి ఒక్కటి కూడా తిరిగి వారు సంపాదించుకున్నారు పట్టణాలు సంపాదించుకున్నారు అలాగే ఆస్తులు సంపాదించుకున్నారు అనేకమైన శోధనల నుంచి విడుదల పొంది ఆ రోజే వారికి సమాధానము కలిగింది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకు ఇచ్చిన ఈరోజు మాట్లాడుతున్న ప్రతి లేఖనాన్ని బట్టి ఈ ప్రజలు నా యొద్దకు వస్తున్నారే కానీ నా మాటను బట్టి వారు నడుచుకునేవారు కాదు అంటున్నాడు నా మాటను బట్టి నడుచుకుంటే ఆ పేద యదవరాలు కష్టాలు ఏ రీతిగా తినేయో అలా ఇశ్రాయేలీయులు శోధనలో నుంచి ఏ రీతిగా విడుదల పొందారో అదే రీతిగా మనము ఈరోజు దేవుని చిత్తంలో ప్రతి శోధన నుంచి విడుదల పొందుతాం దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించునుగాక అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి నా జీవితంలో కూడా నేనేం చదువుకోలేదండి నేను నత్తివాణ్ణి సరిగా మాట్లాడలేను భయంకరంగా విగ్రహారాధన చేసిన వాళ్ళండి అయ్యగారు ఆ మాట చెప్పగానే నాకు ఇంకా ధైర్యం వేసింది పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు నడిపిస్తున్నాడని అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను చేతి పని చేస్తానండి వడ్రంగి పని మరి నేను దేవుణ్ణి నమ్ముకొని పాటలు రాయటం జరిగింది అయితే ఒక 4 సంవత్సరాల మట్టి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండదండి ఆ రోజు పని ఆపేస్తారు ఇంటికి వెళ్ళిపోతాను ఇంట్లో వాళ్ళు అయ్యా ఏమైనా తెచ్చావా అన్నట్లుగా నా కోసం ఎదురు చూస్తారు కదండి నెల మొత్తంలో నేను ఒక 2 సార్లు 3 సార్లునే పని చేసేవాడిని అంతే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండేది కాదు అంత వేదనకరమైన
జీవితం నేను జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న గారని అలాగే చిన్న గారని ఇక్కడికి మందిరానికి వస్తున్నారయ్యా, మా మందిరానికి రయ్యా, నీకు బాగుంటుంది, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అప్పుడు నేను వినిపించుకోలేదండి. అయితే నేను ఇక్కడ సూరంపల్లి దాటి ఇంకో ఊర్లోని ఎన్ఆర్ఐ కాలేజ్ ఉందండి, అక్కడికి మా అల్లుడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళాను. ఆ రోజు ఆదివారం లేట్ అయిపోయిందని చెప్పి గబగబా ఇక్కడ మందిరం ఉంది కదా, సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము, ఎక్కడైనా దేవుణ్ణి గణపరచాలి, ఈరోజు నేను దేవా నేను చర్చికి వచ్చానని చెప్దామనే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా. అయితే ఇక్కడికి రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు పని ఉండట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది అయ్యా అని. ఎంత ఇబ్బందికరంగా అంటే ఒక రోజున 600 వస్తే కొంచెం బియ్యం కూరగాయలు తీసుకెళ్ళి తినాలన్నంత ఇబ్బందిగుండా నేను ప్రయాణం చేశానండి. మరి ఈ స్థలంకి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేశానండి, ఒకే ప్రార్థన చేశాను, అయ్యా ఇంతవరకు నడిపించిన దేవా ఈ స్థలానికి ఎందుకు నడిపించావో నాకు తెలియదు అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా బైబుల్ గ్రంథంలోని ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనే దృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని మాట్లాడావు కదయ్యా, అయ్యా నేను పని చేసుకుంటానయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఆశీర్వదించు అని ఒకే ఒక ప్రార్థన చేశాను అంతేనండి. ప్రార్థన అయిపోయింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాను, దేనికోసం ప్రార్థన చేయమంటా బాబు అన్నారు. వాస్తవంగా అయితే నేను నాకు పని లేదండి, పని కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అయ్యగారు నేను పాటలు రాస్తాను అయ్యగారు, దేవుని పరిచర్యలో ఇంకా నేను వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మా అలాగా ఒక మాట చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి. నేను ఇంటికి వెళ్ళానో లేదో ఎమ్మటే ఫోన్ వచ్చిందండి, కంపెనీ దొరికింది, వాళ్ళు మంచోళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అని ఒక్కరోడు ఫోన్ చేశాడు. అప్పటికప్పుడు వెళ్ళంగానే అక్కడ వెళ్ళాను, వెళ్ళంగానే వెళ్ళాలండి, నేను మధ్య మధ్యలో ప్రార్థనకు వెళ్తాను మీకు ఇబ్బంది లేదంటేనే నాకు దేవుడి విషయంలో అడ్డు చెప్తే నాకు ఇలా ఉండదని అని చెప్తే నానా మేము ప్రార్థన చేసే వాళ్ళం ఏం పర్లేదు చేసుకోమన్నారు. నేను ఈ మందిరానికి నడిచి 6 వారాలు అయిందండి, 6 వారాల నుంచి కూడా నా దేవుడు సమృద్ధైన పనినిచ్చాడండి, ఎన్నో చిక్కుల నుండి నన్ను విడిపించాడు, కొంచెం కొంచెం అప్పులు కానీ అవన్నీ కట్టడానికి అన్నిటికీ కృప చూపించాడు, నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అందుకనే ఈ మందిరం ప్రార్థనా మందిరం అనే పాఠం ఎదుటికి పాడాలని అనుకున్నాను. ఇంకా మీరు నా కోసం ప్రార్థన చేయండి, నిజంగా గొప్ప దేవుడు నేను ఈ మందిరంలోకి వచ్చే ఆ ప్రార్థన చేయటం ఏంటంటే నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ ఈ మందిరంలో ప్రార్థన చేయగల గంటల్లోనే నా దేవుడు అద్భుతం చేశాడండి. ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించిన కాక నేను ఇలా నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి. చిన్నంపేట విసనపేట దగ్గర చిన్నంపేట గ్రామం. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు, మా అమ్మగారు కూలి పని చేస్తూ ఉంటారు. చదువు నిమిత్తం నేను కాకినాడలో డిగ్రీ చేశాను, తర్వాత మాస్టర్ డిగ్రీ చేశాను. ఎంతో కష్టపడి అమ్మ వాళ్ళు చదివించారు, కూలి పనికి వెళ్ళుకుంటూ నన్ను చదివించారు. అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి, ఎంత అంటే చాలా ఆశ అన్నమాట. ఇంకా దానికోసమే ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండేవాడు నేను, అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అని కాదు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు చాలా ఉండేది. దీనికోసం నేను చాలా ప్రేర్ చేశాను. పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను, విజయవాడ జాబ్ కోసం వచ్చాను. జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ తిమోతి అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు, చెప్పాడు అనమాట, అన్నయ్య మీరు ఇలాగ మా చర్చికి రండి, మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది. ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను నేను, చాలా అంటే చాలా బలంగా ప్రేర్ చేసామండి. నాకు ఈ సంఘం చాలా నాకు ప్రేర్ చేసింది. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం సంఘం యొక్క ప్రేయరు, అమ్మగారు అయ్యగారు దీవుల వలన కూడా నేను ఉన్నానని చెప్తున్నాను. నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను. శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు. వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి. నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ క్వాలిఫై అయ్యారు, కానీ నేను క్వాలిఫై అవ్వలేదు. నాకు చాలా బాధ చేసింది, ఎందుకు ఎంత కష్టపడి ఎంతో మనీ కూడా అసలు మనీ కూడా లేని పరిస్థితిలో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను, ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది. తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ ఇదన్నమాట 1 వీక్లో వచ్చిందనమాట. 1 వీక్లో నాకు వెంటనే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు, CEO ఒప్పుకోడు,
ఎండి ఒప్పుకోడు ఎవరు ఒప్పుకోరు. రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను, సండే కూడా నేను ఉంటానని చెప్పాను. అప్పుడు మూడు రోజులు ఇచ్చారు అన్నమాట. మూడు రోజులు, ఒక రోజు వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు ఎగ్జామ్ అన్నమాట. ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కోవిడ్ వెళ్ళాను. మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయలేదు చాలా బాధ అనిపించింది. అక్కడ మనీ కూడా ఏం లేదు, చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను. డబ్బులు కూడా ఏం లేవు అన్నమాట. అమ్మవారు కూడా కూలి పనికి వెళ్తారు, వాళ్ళని కూడా అడగలేని పరిస్థితిలో నేను ఉన్నాను. రోజుకు 150 రూపాయలు కూలితో పనికి వెళ్తారు. నాన్నగారు 85 ఇయర్స్, చాలా ముసలి వాళ్ళు అనమాట. 6 అమ్మాయిల తర్వాత నేను పుట్టాను. అక్క వాళ్ళు కూడా ఏదో అలా కూలి పని చేసుకుంటూ అలా ఫ్యామిలీని పోషించేవాళ్ళే, కానీ నాకు సహాయం చేసేది ఎవరో లేరు. దేవుడు తప్ప నాకు అక్కడ ఏది లేదనమాట, ఏ ఆప్షన్ లేదు. దేవుని ప్రేయర్ చేసుకున్నాను, ప్రేయర్ చేసుకుని దేవుడు వేస్తాడన్న ధైర్యంతో ఉన్నాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ, ఒక 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసింది అన్నమాట. మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళాను అనమాట ఎగ్జామ్కు. 3 ప్యాటర్న్స్ టైప్లో ఉంటాయి, 3 ప్యాటర్న్స్, ఏబిసి అని 3 ఉంటాయి. 3లో నేను వచ్చేసి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేశాను. దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్ల వైజ్గా ఎగ్జామ్ ఉంటుంది. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్ల వైజ్గా ఉంటుంది. బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే అది నేను చూశాను అనమాట. అతను సెలవు తీసుకున్న చూసుకున్నప్పుడు నాది 5 పేరు అన్నమాట. అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు, గొప్ప సాక్షిని దీవించిన